నియోజకవర్గంలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసిన గుడిపల్లి పోలీసులు వారి వద్ద నుండి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలియజేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్న గుడిపల్లి పోలీసులు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల్లో భారీగా ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అంతర్రాష్ట్ర నేరగాలపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లితో పాటు పలమనేరు, వీకోట, బైరెడ్డిపల్లి, గంవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాలు చోరీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా. రామకుప్పం మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 5 మంది స్నేహితులు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన పోలీసులు దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలు తమిళనాడు రాష్ట్రం వాణియంబడికి చెందిన గణేష్ కు విక్రయాలు చేస్తున్నారు. జెల్సాలకు వ్యసనాలకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపిన పలమనేరు డిఎస్పీ రంగయ్య. కుప్పము పిఎస్ ఈ చుట్టుపక్కల చాలా వరకు మోటార్ బైక్స్ థెఫ్ట్ జరిగాయని కేసెస్ ఎక్కువగా రిజిస్టర్ అయితే మన ఎస్పి శంతిర్ కుమార్ ఐపిఎస్ గారు ఆదేశానుగుణమైనది తప్పనిసరిగా ఆ కేసెస్ డిటెక్ట్ చేయాలని దానిలో భాగంగా నిన్నటి దినమున మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో రావడిన ఖచ్చితమైన సమాచారం మేరకు రాళ్ళబుదుగురు ఎస్ఐ లక్ష్మణ్ రెడ్డి అట్లాగే మన గుడిపల్లి ఎస్ఐ రామాజనేయుడు వారి సిబ్బంది ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో పాలరేవు గడ్డ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక 5 మంది వ్యక్తులు ఆ వాహనాలలో అంటే మోటార్ బైక్స్లో అక్కడికి వస్తారు. వెంటనే వారు పోలీసును చెక్ చేయడం చూసి గమనించి వాహనాన్ని వెనక్కి తిప్పుకొని పోయేదానికి ప్రయత్నిస్తే వీళ్ళు మన పోలీసులు మన సిఐలు ఎస్ఐలు అందరు కలుసుకొని వారిని 5 మందిని పట్టుకొని ఎందుకు మీరు పారిపోతున్నారు, పారిపోవడానికి గల కారణాలు ఏంటి అని అడిగితే వాళ్ళు బైకులు థెఫ్ట్ చేస్తుంటాము అనే ఒక నేరాన్ని ఒప్పుకున్నారు. వీళ్ళు వచ్చినటువంటి 5 బైకులు కూడక ఇవి నేరం చేసేటివి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వాళ్ళు వచ్చేసి తీసుకుని పోయి తమిళనాడులో అమ్ముతారని చెప్పారు. సో మా దగ్గర ఇంకా కొన్ని బైక్స్ ఉన్నాయని చెప్తే అవి ఎక్కడ పెట్టారు అంటే రామకుప్పం మండలము అంకిరెడ్డిపల్లి సంతోష్ వాళ్ళ తోట దగ్గర ఉన్నటువంటి ఒక పాడుబడ్డ బిల్డింగ్లో పెట్టామని చెప్పి చెప్పారు. పాడుబడ్డ చిన్న మిద్దె దాంట్లో పెట్టారని చెప్తే మన పోలీసు స్టాఫ్ తర్వాత ఈ ముద్దాయిలు ఆ బైక్స్ తీసుకొని అందరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి ఈ ముద్దాయిలు వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి బైకులు బయటికి తెచ్చి చూపించి ఇవే మేము దొంగతనం చేసి ఈ మధ్య లాక్డౌన్ కారణంగా ఇక్కడ దాచి ఉంచాము, మేము అమ్మే వ్యక్తి కూడక ఇప్పుడు వెహికల్స్ అమ్మడం లేదు, కొన్ని వెహికల్స్ మీ దగ్గరే పెట్టుకుని అంటే మేము ఇక్కడ దాచిపెట్టామని చెప్పారు. ఆ తర్వాత బైకులు 5 కూడక స్వాధీనంలో చేసుకోవడం అయింది మన పోలీసు వారు ఇన్ ది ప్రజెన్స్ ఆఫ్ మీడియేటర్ పెద్ద మనుషుల సమక్షంలో. అప్పటికి టోటల్గా 10 బైకులు అక్కడ మనకు వచ్చాయి. ఆ తర్వాత మేఘనాథ్ వాళ్ళకు వచ్చేసి ఆరేటిపల్లి ఆరిమానిపేట దగ్గర అదే రామకుప్ప మండలం ఆరిమానిపేట దగ్గర ఈ మేఘనాథ్ వాళ్ళు గణేష్ అనే వాళ్ళు ఇద్దరూ కొన్ని బైక్స్ మేము అమ్మి పెట్టాము, వాళ్ళ దగ్గర కూడా కొన్ని బైక్స్ ఉన్నాయని చెప్తే అక్కడ నుంచి ఎంటైర్ పార్టీ పోలీస్ పార్టీ విత్ మీడియేటర్స్ కలిసి అక్కడికి వెళ్ళారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్